हिंदू धर्म प्रेक्षकुलकु नमस्कारं धर्मं संदेहं कार्यक्रमानिकी स्वागतं मुंदुगा प्रेक्षकुलंदरिकी श्रीरामनवमी शुभाकांक्षलु इवाल्टि रोजुन श्रीरामनवमी पर्वदिन संदर्भंगा सीतारामुल कल्याण विशेषालनु एन्नो विषयालनु मनकु तेलियजेयडानिकी मनतो पाटु उन्नारु ब्रह्मश्री वै राजन् नंबूरि गारु वारिनि अडिगे मरికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు మా తరపున మా ప్రేక్షకుల తరపున మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు గురుగారు నమస్కారం థాంక్స్ అమ్మా గురుగారు అసలు సీతారాముల కళ్యాణం అంటే అసలు ఒక భార్య ఒక భర్త ఎలా ఉండాలి అని చెప్పేసి వీరిద్దర్నే మనం ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాము మరి అటువంటి ఈ రోజు ఆ సీతారాముల కళ్యాణాన్ని మనం జరుపుకోబోతున్నాం శ్రీరామనవమి సందర్భంగా మరి ఆ కళ్యాణ విశేషాలను గురించి మాకు తెలియజేయండి గురుగారు తప్పకుండా అమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః వీక్షులకు అందరికీ కూడా నమస్కారం అందరికీ మంచి జరగాలి ఈరోజు వీక్షులు చూసే వాళ్ళకందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తున్నాను మీకు కూడా అందరూ కూడా ఆ కోదండపాణి యొక్క ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఉండాలనేసి కోరుకుంటున్నానమ్మా మనకి మనము పూర్వజన్మ సుకృతమో లేకపోతే మనము ఆ స్వామివారికి నామం వినడానికే మనం పుట్టామేమో అనిపిస్తుంది అంటే ఆ రోజుల్లో అంటే ఇప్పుడు ఇప్పుడు కూడాను ఆ స్వామి ఒక నామాలు నిరంతరంగా రామనామం జపిస్తూ ఉంటారు సీతారామ కళ్యాణం అనేది భార్య భర్తలకి ఒక ఆదర్శనం అని అనుకోవాలి ఎందుకంటే ఒకటే బాణం ఒకటే స్త్రీ ఒకటే మాట అనేసి ఆయన మానవుగా అవతరమెత్తి లోక కళ్యాణార్థం కోసము చాటి చెప్పడమే ఈ ఒక కళ్యాణం ఏమ ఈ కళ్యాణము భూమండలంలో ఒక విశేషమైనటువంటి ఒక వరం అనుకోవాలి శ్రీమన్ నారాయణుడు స్వయంగా నరుడి ఒక రూపం ఎత్తి లోక కళ్యాణార్థం కోసము లోకక్షేమం కోసము ఈ యొక్క భూమండలంలో మనకి ఈ ఒక కళ్యాణం చేయడం చాలా విశేషంగా మనకు కనపడుతుంది ఆ సీతాదేవి కూడా లక్ష్మీదేవి ఓర్పు ఎలా ఉంటుంది అనేది ఆమెని నిదర్శనం చేసుకోవాలి మనం సీతాదేవి దగ్గర ఆ ఓర్పుతోనే ఆ ఒక సంసారాన్ని కూడా మనం ముందు సాగిపోవాలనేసి ఈ ఒక నిదర్శనం అనేసి మనం చెప్పుతాం ఎందుకంటే ప్రత్యేకంగా భార్యాభర్తలు ఎలా ఉండాలి ఆ భార్యాభర్తలు ఎలా ఉంటున్న ఒక నిదర్శనమే ఈ సీతారామ కళ్యాణం అనేసి మన పెద్దవాళ్ళందరికీ చెప్తుంటారు గురుగారు అటు తండ్రి అయినటువంటి దశరథ మహారాజుల వారి మాట విని అటు శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణ స్వామి ముగ్గురు కూడా 14 సంవత్సరాలు వనవాసం చేశారు మరి ఈ వనవాసం అనేది లోక కళ్యాణార్థం కోసమే అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దీని లోక కళ్యాణార్థం అని మనం ఎలా అనుకోవచ్చు అంటారు గురుగారు తప్పకుండా అమ్మా ముఖ్యంగా పితృ పరిపాలకులు మాతృ పరిపాలకులు అంటే ఇక్కడ మనకి ఏముంటుందంటే తల్లి తండ్రిని గౌరవించడం ఈ రోజులో ఆ ఒక మర్యాద అనేది లేదు ఆ రోజులో మీరు ఇలా వెళ్ళిపోండి అనేసి చెప్పగానే దశరథ ఒక మహారాజును ఒక మాట విని 14 సంవత్సరాల పాటు కొనను అరణ్యంలో వారు వెళ్ళిపోయారు ఇది వచ్చేసి మనకు విశ్వ కళ్యాణానికే అనుకోవాలి సో ఒకటి ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది అంటే తల్లి తండ్రులకు ఎంత గౌరవం అనేది మనకు చూపిస్తున్నారు ఈ రోజులో మన పిల్లలకి ప్రతిరోజు కూడాను వారికి రామాయణం ఏంటిది అనేది ప్రత్యేకంగా ఒక రెండు లైన్స్ వాళ్ళకు వినిపిస్తే రాముడు ఏంటి సీత ఏంటి ఆ దశరథ మహారాజు ఒక మాట విని వీరు ఎలా పరిపాలిస్తున్నానో ఒక జ్ఞానం అనేది పిల్లలకి బాగా అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మనకు కనపడేది ఏంటి అంటే దశరథ మహారాజు ఒక మాట విని 14 సంవత్సరాల పాటు కూడాను అజ్ఞానం అరణ్యంలో వనవాసం చేశారు ఇది ఒకటి వచ్చేసి విశ్వ కళ్యాణానికే అనుకోవాలి ఎందుకంటే మనము ఎప్పుడైతే కూడాను స్వామి అరణ్యంలో వెళ్ళిన తర్వాత ఎన్నో ఒక రాక్షసులన్నీ కూడాను అవతరం ఎత్తేసి సృష్టిని నాశనం చేయడం కోసము ప్రళయం సృష్టిస్తుంది శ్రీరామచంద్రుడు ఆ ఒక అవతారం ఉండి వారిని అంతం చేయడం కోసమే వారు అరణ్యంలో వెళ్తున్నట్టుగా మనకి సాక్ష్యాధారాలు నిర్ధారణ అవుతున్నాయి ముఖ్యంగా రామనామము జపించిన వంటి ఏదైనటప్పటికి కూడాను అరణ్యం అంతా చాలా పవిత్రంగా అయిపోయింది ఎందుకంటే లోకమంతా కూడాను ఎప్పటికప్పుడు ధర్మంగా మనం రక్షించుకోవాలి ధర్మాన్ని మనం పాటించాలి ఆ ధర్మం కోసే ఆ శ్రీమాన్ నారాయణుడు నడపాద చేసినారు మన భూమిపైన గురుగారు అటు అహల్యాదేవి కూడా శ్రీరామచంద్రమూర్తి పాదం తాకి స్త్రీమూర్తిగా మారింది కదా మరి ఈ ఘట్టం నుంచి మనం ఏం తెలుసుకోవాలంటారు ఒకటి ఒక మహర్షి శాపం వల్ల ఒక స్త్రీ రాయిగా మారింది
ఆ రాముడి పాదాలు తాకి ఆ రాయి నుంచి ఒక స్త్రీ ఉద్భవమైంది. ఆయనకి ఎంతటి పవిత్రమైనటువంటి పాదాలు అయి ఉంటే ఆ మహావిష్ణువు ఒక పాదాలు తాకి ఒక రాయి ఒక మనిషిగా మారింది. మనకి ఇతిహాసాలు కూడాను ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఎన్నో రకమైన ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మంచి ఏంటి చెడు ఏంటి, మనం చేసుకున్నటువంటి సాధన ద్వారా మనం ఏది పట్టినప్పటికి కూడాను మట్టి కూడాను బంగారుగా మారుతుందని ఒక పురాణం అనేది మనకు చెప్తుంది. వర్క్ చేసేటప్పుడు ఏదైతే కూడాను మనం నిరాశ పడకూడదు, సాధన చేయాలి. ఆ పాకోలుతో ఆ అరణ్యం అంతా కూడాను రామ లక్ష్మణ సీతలు తిరిగే సమయంలో ఒక రాయిని తాకి ఆ స్త్రీ వచ్చింది. దానివల్ల మనకేమవుతుందంటే ఉదాహరణంగా శాప విమోచనం కూడాను ఉన్నవంటి వాడు కూడాను మోక్ష ప్రదాయకు కలిగిస్తాడనేసి మోక్షరాముడుగాను వారికి పేరు కలిగింది రాముడికి. గురుగారు, మరి రామసేతు నిర్మాణం ఎలా జరిగింది గురుగారు? రామసేతుని ఎప్పుడైతే కూడాను రావణాసుడు సీతాదేవిని అపహరించుకొని పోయిన తర్వాత వీళ్ళు ఉన్నవంటి వానర సైన్యం అందరూ కూడాను స్వామివారికి ప్రత్యేకంగా ఏకాగ్రతముతో వారికి తోపడేసి అనేక రకమైన వంటి బలమైన వంటి వృక్షాలన్నీ తీసుకొచ్చి సముద్రంలో పెట్టి వాస్తుపరంగా సంపూర్ణంగా ఆ ఒక స్వామి అనుగ్రహముతో స్థూపాన్ని రామసేతుని నిర్మాణం చేశారు. ఆ రామసేతు చేసేటప్పుడు కూడాను ఎన్నో ఒక విపత్తులు వచ్చినప్పటికి కూడాను రామనామాన్ని కూడా జపిస్తూ ఆ వానర సైన్యం అంతా కూడాను చాలా వరకు కూడా రాముడికి ఇదేమంటారు కృతజ్ఞతలు అంటారు. ఆ కృతజ్ఞతలు అనేది ఆ రకంగా ఇచ్చి ఆ సీతమ్మదేవికి దారి చూపించడం కోసం ఆ రామసేతు అనేది అంత అద్భుతంగా కేటాయించారు. చాలా అద్భుతమైన వంటి ఘటన ఇది. దాని ఇప్పుడు కూడాను మన భూగర్భ శాస్త్రకులు కూడాను చూసి అక్కడ ఉన్నట్టుగా ఇంకా నిదర్శనంగా ఉంది. ఆ రామసేతు ఆ రోజుల్లో నిర్మాణం చేయడం చాలా విశేషము, చాలా అద్భుతం. ఏది ఏమైనప్పటికీ కూడా రాముడి అనుగ్రహం లేని ఏది కూడా తాకదు కదమ్మా. సో వారి ఒక ఆశీర్వాదంతో ఇది కూడా బ్రహ్మాండంగా నిర్మాణమైంది గురుగారు. అలాగే ఈ శ్రీరామ నవమి రోజు ముఖ్యంగా పానకం వడపప్పుని ప్రసాదంగా స్వీకరిస్తాము అందరము. ఏ గుడికి వెళ్ళినా కూడా ఈ కళ్యాణం వీక్షించినాక మనకి తప్పనిసరిగా ప్రసాదంగా పానకం వడపప్పునే ఇస్తూ ఉంటారు. అసలు దీని వెనుక అంతరార్థం ఏంటంటారు గురుగారు? ముఖ్యంగా మనకి శ్రీరామ నవమి ప్రత్యేకంగా వచ్చేది వేసవకాలంకు వస్తుంది. సో ఆ రోజులో పెద్దోళ్ళు ఏంటంటే మనకి వడగాలి అనేది బాగా తగులుతూ ఉంటుంది. ఆ వడగాలిని మనకు తగిలింది మనకు తగిలితే ఇంకా చాలా వరకు అనారోగ్యానికి పోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి పెద్దవాళ్ళు ఏం చేస్తారు ఆ రోజుల్లోనే ఎప్పుడైతే పెద్దవాళ్ళు మొత్తం ఈ వడపప్పుని పానకాన్ని సృష్టించారు, కనుబెట్టి ఇది సేవించడం వల్ల స్వామివారి యొక్క కళ్యాణమైన వచ్చినటువంటి భక్తులు సేవించడం వల్ల ఈ యొక్క వడదెబ్బ నుంచి తప్పుకోవడానికిను ప్లస్ ఆరోగ్యంగా ఉండడానికి కూడాను ఒక శుభ సూచనగా మనకి కనపడుతుంది. కాబట్టి ఈ భయంకరమైనటువంటి ఈ వడగాలి, ఎందుకంటే మనం కళ్యాణం వీక్షించేటప్పుడు కానీ స్వామి ఒక సేవ చేసేటప్పుడు విపరీతమైనటువంటి కూడాను మనకి చెమట అనేది బాగా వచ్చేస్తుంటుంది. వేడి ఉష్ణోగ్రత అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతని ఎప్పుడైతే కూడా మనం చల్లపరచుకోవాలంటే ఈ యొక్క వడపప్పుని పానకం తాగడము ప్లస్ తినడం వల్ల చాలా వరకు కూడాను ఈ యొక్క ఉష్ణోగ్రత నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క స్వామికి విశేషమైన కైంగరం ఇది, ఎందుకంటే నైవేద్యం అనేటప్పటికి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విశేషంగా ఉంటుంది. ఇప్పుడు గణపతికి వచ్చి ఉండ్రాలు పెడతారు, సో అది వేరే విషయం. సో పెరుమాళకి పొంగల్ పెడతారు, అది విషయం. కానీ నవమి రోజే స్వామివారికి ప్రత్యేకంగా పానకం వడపప్పు పెట్టడంలో ఇది ఒక విశేషం ఉంది. కాబట్టి ఆ స్వామి ఒక కళ్యాణం చేసి వచ్చే సమయంలో ఆ ఒక ఇవ్వటం అనేది జరుగుతుంది గురుగారు. అలాగే చాలా మంది కూడా రామకోటి రాస్తూ ఉంటారు. అసలు ఏ వయసు వాళ్ళ నుంచి మొదలుపెట్టి ఏ వయసు వాళ్ళ వరకు ఈ రామకోటిని రాయొచ్చంటారు గురుగారు? ఈ రామకోటిని కంప్లీట్ చేసినాక పూర్తి చేసినాక ఏం చేయాలంటారు, ఎక్కడ సమర్పించాలంటారు గురుగారు? ముఖ్యంగా రామకోటి మీరు రాయాలనుకుంటే మీకు 21 నుంచి 60 వరకు ఉంటే చాలమ్మా ఏజ్. పురుషులైనా స్త్రీలైనా ఎప్పుడైనా కూడా మీరు రాయాలనుకుంటే సోమవారం మీరు స్టార్ట్ చేసుకోవాలా. రామకోటి రాసేటప్పుడు ఈ నవమి నుంచి వచ్చే శ్రీరామనవమి వరకు పూర్తి చేసి మీకు దగ్గర ఉన్నటువంటి శ్రీరామచంద్ర ఒక ఆలయం ఉందంటే అక్కడ స్తూపం ఉన్నా లేదంటే ఒక ఏదైనా ఉంటే అక్కడ వేట సమర్పించడం చాలా శ్రేష్టం. లేని పక్షాన మీరు
అయోధ్య వెళ్ళినప్పుడు అయోధ్యలు సమర్పించుకోండి, లేదంటే భద్రాచలం ఉన్నప్పుడు భద్రాచలంలో స్తూపం ఉంటుంది, ఆ రామకోటి స్తూపం, ఆ స్తూపంలో వేయాలి. ఈ రామకోటి రాసిన వారికి శతకోటి దరిద్రాలు పోతాయి, ఆరోగ్యం స్థిరంగా ఉంటాయి, ఐశ్వర్యం వస్తుందనేసి మనకు పెద్దవాళ్ళంతా చెప్ప. గురుగారు, వివాహ దోషాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ శ్రీరామనవమి రోజున ఏం చేస్తే బాగుంటుందంటారు గురుగారు? ఏ ఏ ముద్రలు వేసుకోవటం వల్ల శుభం జరుగుతుందంటారు? ముఖ్యంగా శ్రీరామనవమి అంటేనే స్వామివారి కళ్యాణం అంటే మనకి తరంబరాలు అనేది బాగా మనకు గుర్తుకొస్తాయి. ఆ తరంబరాలు బియ్యము పసుపు అనేక రకమైన సుగంధ ద్రవ్యాలతో ఏర్పడి స్వామివారికి అమ్మవారికి వేస్తారు. తర్వాత ముత్యాలం వేస్తారు. అనేక రకమైనటువంటి సర్కార్ లాంఛనాలతో చేయవలసినటువంటి కైంగర్యాలను చేస్తారు. కానీ అక్కడ మనకి భద్రాచలంలో కానీ అయోధ్యలో కానీ అక్కడ ఏంటంటే విశేషంగా మనకి అక్షింతలు ఇవ్వటం అనేది ఒక ఆచారం. ఆ అక్షింతలు తీసుకొచ్చేసి పెళ్ళి కాని వాళ్ళకి నెత్తి మీద వేస్తే తొందరగా పెళ్ళి అవుతుందనేసి ఒక గట్టి విశ్వాసం, గట్టి విశ్వాసం. కానీ ఆ ఒక స్వామివారి అనుగ్రహంతో తొందరగా అయిపోవాలనేసి చాలా వరకు ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కుజదోషం ఉన్నవాళ్ళు కానీ ఇంకేదైనా దోషం ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా నవమి రోజు కళ్యాణం అయిన తర్వాత స్వామివారి సీతారామ లక్ష్మణ మరియు సమేతంగా ఉన్నటువంటి పటాము పెట్టుకొని మీరు కొన్ని పూజ చేయవలసి వస్తుంది. ఆ పూజ చేసుకునేటప్పుడు ఏకభుక్తాన్ని సేవిస్తూ చేయడం చాలా మంచిది. ఆ స్వామివారి పటం వచ్చేసి మనకు ఉత్తరముఖం కానీ తూర్పు ముఖం కానీ పెట్టేసుకొని అక్కడ వచ్చేసి మీరు 5 కొబ్బరికాయలు కొట్టేసి 5 కొబ్బరికాయలు నీళ్లు తీసిన తర్వాత కొబ్బరి నూనె వేయండి. కొబ్బరి నూనె వేసిన తర్వాత వత్తులు పెట్టుకోండి, ఇటొక 5 అటొక 5 చుట్టూ పెట్టి మధ్యలో మనము ఒక యెల్లో ఫ్లవర్స్ కానీ లేదంటే రెడ్ ఫ్లవర్స్తో స్వామి ఒక నామాలు చదవడం చాలా అద్భుతంగా ఫలితం అనేది మనకి గోచరిస్తుంటుంది. గురుగారు, ఈ శ్రీరామ నవమి రోజున చేయాల్సిన పూజా విధానం గురించి కూడా ప్రేక్షకులకి తెలియచేయండి గురుగారు. తప్పకుండా అమ్మ. ముఖ్యంగా స్వామివారికి కళ్యాణం కానీ వాళ్ళ ఇంట్లో ఆచారం ఉంటే మాత్రాన ముందుగా కలశము స్థాపన చేసుకుని తర్వాత విగ్రహాలతో మనము కళ్యాణం చేయాలి. సో ఈ యొక్క వ్రత ఆచారం ఏంటంటే ప్రత్యేకంగా మనము పండ్లు పూలు పలహారాలు స్వామికి ఇష్టమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది పొంగల్ కానీ ఇంకేదైనా కూడా చేసి పెట్టండి. ఇంకా ప్రముఖంగా వడపప్పు పానకం అనేది చాలా విశేషం. ఎప్పుడైతే కూడాను మేము ఇంట్లో ఆచారం ఉంది, మనకి నవమి చేసే ఆచారం ఉందంటే మాత్రం విగ్రహాలు దాదాపుగా పెట్టేసుకొని వాళ్ళకి నూతన వస్త్రాలంతా ధరించేసి వరులు ఒక పక్కన కన్య ఒక పక్కన అన్నట్టుగా మాట్లాడుకొని చేస్తారు. సో అదంతా కూడా ముహూర్తాలు చూసుకొని చేయటంలో చాలా విశేషం, ఇంట్లో బాగా శుభఫలితం లభిస్తుంది. గురుగారు, ఇప్పుడు ప్రతి ఆలయంలో కూడా అంటే రామచంద్ర వారికి సంబంధించిన ఏ ఆలయంలో కూడా భద్రాచలంలోనే కాకుండా ఏ ఆలయంలో అయినా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు, కానీ భద్రాచలంలోనే విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు రాముల వారి కళ్యాణాన్ని, ఎందుకని గురుగారు? ముఖ్యంగా భద్రాచలం అనేటప్పటికీ మనకి ఏంటంటే వారు అక్కడ ఒక మహర్షి తపస్సు చేసినటువంటి ఒక స్థలము. ఆ భద్రుడు అనే ఒక మహర్షి అక్కడ తపస్సు ఆచరించారైన ఆచరించడం వల్ల సాక్షాత్గా మహావిష్ణువు వచ్చేసి అక్కడ ప్రత్యక్షమై వారికి వరమైంది. ఈ యొక్క యుగంలో ఇలా నేను వస్తాను ఇలా వెలుస్తాను అనేసి వారికి చెప్పడం జరిగింది. సో స్వామివారి స్వయంభూగా అక్కడ ఒక పుట్టలో స్వామివారు వెలిసారనేసి మనకి అందరికీ తెలుసు. ఇంకోటి ఏంటంటే రామదాసు అనేటైన భక్తుడు అతిగా స్వామిని సేవించి అందరి దగ్గర కూడాను సేకరించేసి ఒక ఆలయాన్ని అద్భుతమైన ఒక ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఒకటి ఏంటంటే సాక్షాత్గా రాముడు సీత లక్ష్మణుడు స్వయంగా అక్కడే ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. కానీ అక్కడ ప్రత్యేకంగా ఏంటంటే అన్ని మతస్థులు అన్ని కులస్థులు అందరూ కూడా చూడాలని చెప్పి ఆ గుడికి 6 బయట పెట్టేసి అక్కడ వివాహము అనేది చేస్తుంటారు. చాలా విశేషం. అక్కడ కానీ చేసేవంటి ఒక కళ్యాణం చూస్తే మనకి భూమండలంలోనే ఒక పెద్ద పీట వేసి స్వామికి కళ్యాణం చేస్తున్నారన్నంత ఒక ఆనందం అనేది 2 కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది. అంతటి అద్భుతంగా అంతటి వైభోగంగా భద్రాచలంలో జరుగుతుంది. అక్కడ చాలా వరకు కూడాను మంచి వైబ్రేషన్స్ రావటం మహావిష్ణువే నడమారుతున్నట్టుగా మనకు కనపడుతుంటుంది గురుగారు. అలాగే శ్రీరామచంద్ర స్వామి పుట్టిన రోజునే వివాహం కూడా చేస్తూ ఉంటారు, ఎందుకని గురుగారు? అది వచ్చేసి మనకి ఆ మహర్షి పెట్టినటువంటి ముహూర్తాలప్పుడంతా కూడాను ఆ రోజులో ఏదైనా ఏ ముహూర్తం పెట్టినా కూడా చూసి చేసి చేసేవాళ్ళు. ఏదైనా కూడా మనకి లోక కళ్యాణార్థం కోసమే చేశారు.
सो इदे प्रत्येक स्वामवारी पुटन वा नवमी रोजे स्वामवारी कल्याण पट्टण लोक कल्याणार्थाने सप्तऋषुलु चेप्तुंटारु గురుగారు రామచంద్ర స్వామిని సత్యవాక్ పరిపాలకుడు అని అంటారు కదా మరి ఆ స్వామి ఏ సందర్భంలోనైనా అబద్ధం ఆడటం జరిగిందా గురుగారు అట్ ఒకటి ఏంటంటే మనకి ఆయన ఏది చేసినటప్పటి కూడా మనకి ఇక్కడ లోక కళ్యాణార్థానికని మనం తీసుకోవచ్చు ఇక్కడ అబద్ధం అనేసి ప్రత్యేకంగా మనం చెప్పడానికి ఏమీ లేదు వారు ఏది చేసినా ఏది మాట్లాడినా ఏ పని అయినా కూడా విశ్వానికి లోకానికి క్షేమం కోసమే ఆలోచించి చేయటం అనేది జరుగుతుందన్న గురుగారు ఇప్పుడు రామకోటిని ఇంతకు ముందే తెలియజేశారు ఏ వయసు వారి నుంచి ఏ వయసు వరకు రాయొచ్చు రామకోటి రాసిన తర్వాత ఏం చేయాలి అని చెప్పేసి ఇప్పుడు రామకోటిని ఒకళ్ళు ప్రారంభం చేసిన తర్వాత మరొకరు దాన్ని కంటిన్యూ చేయొచ్చు అంటారా గురుగారు అలా చేయకూడదమ్మా ఎవరైతే మొదలు పెట్టారో వారే ముగించుకోవాలి నేను చేశాను కదా అని ఇంకొక వాళ్ళు కంటిన్యూ చేయకూడదు అది దోషానికి విరుద్ధము రామకోటి ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళే కంప్లీట్ చేయాలి రోజుకు 10 రాసుకున్న చాలు निरंतर वंद राय अवसर लेकिन ओपिक समय चूसको रास्ते चाल मंत्री फलित लभ गुरुगार असल श्रीरामचंद्रमूर्ति अंतने अन्न्य तमूल तो अलागे भार्य तो भर्त एला नड़चुवाली तंड्र पट कुमार गुर पट शिष्युड़े एला मेलगाली राज्या राजजुट राजु तन రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందర్నీ ఎలా ధర్మ పరిపాలన ఎలా చేయాలి అనే గుణాలన్నింటిని మనం రాముడి నుంచి మనం నేర్చుకోవచ్చు మరి సీతాదేవి అటు రాముల వారి గురించి నేను చెప్పినవే కాకుండా ఎన్నో కళ్యాణ గుణాలు ఆ స్వామిలో ఉన్నాయి మరి వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటారు గురుగారు సత్యమే జయతే ధర్మ పరిపాలకులు ఏకపతివత్తులు మాతా పిత ఒక వాక్కుతో వారు శిరస వహించి 14 సంవత్సరాల అరణ్యంలో పరిపాలించినటువంటి మహా ఉత్తముడు తమ అన్న మాటకి జవదాటకుండా భరత లక్ష్మణ వీళ్ళంతా కూడా శత్రుఘ్న వీళ్ళంతా కూడాను పరిపాలించారు ఒకటేంటంటే ఇక్కడ గురువు ఏది చెప్పినా శిరస వహించినటువంటి కౌసల్య మహర్షి ఈయన కౌసల్య అంటే కౌసల్య ఉంది కదా మదర్ అవల అమ్మ ఆయన పేరుతోనే కౌసల్య సుప్రజారామ కర్తవ్యం పూర్వ సంధ్య ప్రవస్తదే పుత్తిష్టో తిష్ట గోవింద పుత్తిష్ట అది అంటారు కదా కరెక్టేనా సరే కట్ చేసుకోండి కౌసల్యుడు అని ఒక పేరు వచ్చింది అంటే తల్లి చాటి కొడుకు అనేసి ఆ ఒక దేవి ఒక అనుగ్రహము ఎప్పుడు కూడా అంటే మాతృమూర్తి గాని తల్లి గాని తండ్రి గాని మరి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా భార్యకు ప్రత్యేకమైనటువంటి స్థానం హృదయంలో కల్పించారైన వారికి ఎటువంటి ఆదర్శం అదే ఇప్పుడు సృష్టికి ఆదర్శం ఏంటంటే సీతారామ కళ్యాణం సృష్టికి ఆదర్శం ప్రతిదాని కూడాను రామును చూసి నేర్చుకోవాలనేసి పెద్దవాళ్ళు అంటుంటారు గురుగారు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాముల కళ్యాణ విశేషాలను అలాగే ఈ పర్వదినాన చేసుకోవాల్సిన పూజా విధానాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు మీకు ధన్యవాదాలండి నమస్కారం ఇదండి వాల్టి ధర్మం సందేహం కార్యక్రమం మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం